ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు కరెస్పాండెంట్లు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 53-54 నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు। ఈ సందర్భంగా అపస్మ ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో క్వాలిటీ విద్యను అందిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై జీవో నెంబర్ 53-54 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। राष्ट्र व्याप्त प्रईवेट पाठशाल बंधुक पीलुनिच्चारू। मुख्यंगा राष्ट्रंलो उन्नटुवंटि अपस्म आंध्र प्रदेश प्रईवेट स्कूल एडेड मैनेज्मेंट असोसिएशन आध्वर्यंलो ई रोजु बंधुक पीलुनिच्चारू। आ बंधुक पिलुपुलो निमित्तंगा ई रोजु मोत्तं आत्मकूरु डिविजन्लो उन्नटुवंटि 6 मंडलाल योक्क पाठशालल करस्पांडेंट्लु मरियु आ पाठशाललो पनिचेसेटुवंटि उपाध्यायुलु अंदरू कूडा ई निरसन कार्यक्रमंलो వచ్చి ఈ నిరసన తెలియజేసి ఈ నిరసన ముఖ్యంగా మొట్టమొదటగా మన అంబేద్కర్ గారికి మా యొక్క విన్నపాన్ని విన్నవించి తదుపరి ఆ అంబేద్కర్ విగ్రహం నుంచి తర్వాత MU ఆఫీసుకు నిరసనగా వచ్చేసి మా విన్నపాలను విన్నవించుకుంటున్నాము। ప్రధానంగా మా విన్నపం ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 10,000 పాఠశాలలు బడ్జెట్ పాఠశాలలు ఉన్నాయి। ఈ 10,000 బడ్జెట్ పాఠశాలలన్నీ కూడా దాదాపు ముఖ్యంగా నిమ్న మధ్య తరగతి విద్యార్థులకు కనీస ముఖ్యంగా ఫీజులతో అలాగా మంచి వసతులతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం। ముఖ్యంగా 53-54 జీవోను రద్దు చేయాలనేటువంటిది మేము తెలియజేస్తున్నాం। ఈ నిరసన వ్యక్తం చేయడంలో ముఖ్య భాగం గత 25 సంవత్సరాల నుంచి ప్రైవేట్ స్కూల్స్ భార్యాభర్తలు కలిసి నిరుద్యోగులమైన మేము ఈ స్కూల్ స్థాపించి మాతో పాటు మేమే కాకుండా మరొక 20 మందికి ప్రతి స్కూల్లో కూడా వాళ్ళ యొక్క నిరుద్యోగులైన వాళ్ళకి సహాయం చేస్తూ మేము స్కూల్స్ నడుపుతున్నాము। ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ అనేకమైన ఒత్తిడి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ఇబ్బందికరంగా ఉన్నది। ఈ మేము ముందు ఇట్లా బాధపడుతూ ఉంటే ఈ కరోనా సమస్య వలన మా ఉపాధ్యాయులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు। దయచేసి మా ఉపాధ్యాయులందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టుగానే కనీసంగా వృత్తిని ఇవ్వాల్సిందిగా మేము విన్నవించుకుంటున్నాము। కాబట్టి దయచేసి మా యొక్క నాణ్యమైన విద్యను అందించే ఈ ప్రైవేట్ స్కూల్